ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా రాజధాని రైతుల పట్ల ఏ విధంగా కక్ష పూర్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం వాళ్ళంటే ఏదో కసి పెంచుకున్నాడు కక్ష ఏదో జరిగిపోతుందని అధికారంలో లేనప్పుడేమో రాజధాని సరే అన్నాడు అధికారంలోకి వచ్చినాక రాజధానిని ఏ విధంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు రకరకాల నాటకాలు ఇందులో ఇటీవల కొత్తగా జియో నెంబర్ ఫార్టీ ఫైవ్ అని తీసుకొచ్చాడు పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాను రాజధాని ప్రాంతంలో అని చెప్పి పదమూడు వందల పదకొండు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఆర్ఫై జోన్ ఏదైతే ఉందో రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఫైవ్ జోన్గా విభజించబడినటువంటి ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ రంగాలు సంబంధించినటువంటి పరిశ్రమలు నెలకొల్పడానికి ఏర్పాటు చేసింది ఫైవ్ జోన్ ఆ ఫైవ్ జోన్లో గుంటూరు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకి గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పదకొండు వందల ముప్పై నాలుగు ఎకరాలు కేటాయిస్తూ ఒక జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ అని చెప్పి తీసుకొచ్చాడు దీన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు కోర్టుకు వెళ్తే కోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి నిరాకరించింది నిన్న దీనికి సంబరాలు జరుపుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాబేదారులు సలహాదారులు ఆఖరికి వాళ్ళ లీగల్ అడ్వైజర్లు లాయర్లు కూడా ఆ పార్టీ చెందిన లాయర్లు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఆర్ ఫైవ్ జోన్ మీద వీళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి జీవో మీద మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు చాలా పండగ చేసుకుంటా ఉన్నారు సరే అమరావతి రైతాంగం దీని మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు అది వేరే అంశం అసలు ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకి ఉద్దేశించి ముఖ్యంగా ఐదు శాతం భూమిని మాస్టర్ ప్లాన్లో కేటాయించారు మాస్టర్ ప్లాన్లో స్పష్టంగా పేదల కోసం జోన్ త్రీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు కేటాయించారు దీన్ని చెప్పడం రెండు వేల ఐదు వందల ఎకరాలు కేటాయించడమే కాదు అక్కడ ఇళ్ళు కూడా కట్టాం ఐదు వేల ఇరవై నాలుగు మందికి సరిపోయే టిట్కో గృహాల నిర్మాణం కూడా చేశాం పూర్తి అయిపోయింది దాదాపు తొంభై ఐదు శాతం పైన పూర్తి కాబడే ఆ ఇళ్ల నిర్మాణం నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు దాటిపోయింది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి ఇంతవరకు పంపిణీ జరగల పేదలకి ఇళ్ళు కట్టిన ఇల్లు పంపిణీ చేయాల వీళ్ళు వీళ్ళు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తారా సిగ్గుందా వీళ్ళగా నేను అడుగుతా ఉన్నా పేదలకి ఇవ్వగోడిన చోట ఇచ్చి దాన్ని వివాదాస్పదం చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నాడని చెప్పి ఒక విషపూరిత ప్రచారం చేయటానికి చేసే ప్రయత్నమే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి అనేది పేదల పట్ల ఏమాత్రం లేదు పేదల మీద అసహనం ఉంది అసహ్యం ఉంది కక్ష ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా ఈ విధంగా చేయరు ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి హైకోర్టు ఫుల్ బెంచ్ ఆ రోజు గతంలో తీర్పిచ్చింది చల్లదని నీ మూడు రోజులు మూడు రాజధానుల విధానం చల్లదని చెప్పి తీర్పిచ్చింది దాని మీద కోర్టుకి పోయారు మీరే ప్రభుత్వం పెండింగ్లో ఉంది కేసు అసలు నువ్వు దాని మీద ఏదో ఒక విధంగా కదిలిచ్చి అక్కడ కెలికి ఏదో ఒక విధంగా న్యూసెన్స్ చేస్తా ఉన్నాడు రాజధానిలో సుప్రీంకోర్టులో కేసు తేలిందాక ఆగచ్చు కదా ఆగకుండా ఇవన్నీ తీసుకొచ్చి ఈ సాధ్యం కానీ అసాధ్యమైనటువంటి జీవోలు రిలీజ్ చేసి ఇవాళ నువ్వు నిన్ను ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా కోర్టు ఇళ్ల స్థలాల కేటాయింపు కోర్టు తుది తీర్పుకి లోబడి ఉండాలని చెప్పింది తుది తీర్పు కొట్టేసరికో రాత్రి రాత్రి పట్టాలు తయారు చేస్తున్నారు పట్టాలు ఇస్తావు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తుంది లేదా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఆటోమేటిక్గా నువ్వు ఓడిపోతుంది ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు అప్పుడు పేదలకు ఇచ్చిన పట్టాలు ఏమైంది గొడవే కదా రాజధానిలో పేదలు లేరా కౌలు రైతులు లేరా కౌలు రైతులకి కౌలు ఇవ్వని పనికి మారిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం ప్రకారం మేము ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులకి ఇచ్చేటటువంటి కౌలు కానీ రైతులకు ఇస్తున్నటువంటి కౌలు కానీ వాళ్ళకి సకాలంలో నువ్వు ఆడబ్బులే చెల్లించినటువంటి పనికి మాలిన ప్రభుత్వం మీరు పేదలకి ఇళ్ల స్థలాలు రాజధాని ప్రాంతంలో ఇస్తామని చెప్పి లేనిపోయిన తగాదలు తీసుకొచ్చి పెడతారా ఇది సాధ్యమా ఆర్ఫై జోన్లో కేటాయించినటువంటి కేటాయింపులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయడానికి నగరాల్లో ఒక నగరం ఆర్ ఫైవ్ జోన్ అనేది అది ఏర్పాటైతే ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి దాన్ని జడగొట్టి నువ్వు ఆ జోన్లో పేదలకి ఆల్ ఆల్రెడీ పేదలకి ఆర్ త్రీ జోన్ కింద మేము కేటాయింపులు చేసాం రెండు వేల ఐదు వందల ఎకరాలు దానిలో ఇళ్ళు కూడా కొన్ని కట్టాం ఇంకా కావాలి నువ్వు అక్కడ కట్టు ఇంకో పదివేలు ఇళ్ళు కట్టు ఇట్టుకో ఇళ్ళు అసలు గుంటూరు వాళ్ళకి విజయవాడ వాళ్ళకి జిల్లా కాదు నగరం గుంటూరు నగరం విజయవాడ నగరం మంగళగిరి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ ఇస్తానంటున్నాడు ఎవడన్నా గుంటూరులో విజయవాడ సిటీలో స్థిరపడ్డాళ్ళు నువ్వు ఇక్కడ చంపేసినటువంటి రాజధాని ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి రాజధాని ఇక్కడ ఏ డెవలప్మెంట్ అభివృద్ధి లేకుండా ఆపేసినటువంటి రాజధానికి ఆ నగరాల్లో ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారా ఎవరు ఉంటారా ఉండడానికి ఇష్టపడతారా నువ్వు రాజధాని లేదని రాజధాని ఒక పక్క నిట్ట నిలువున చంపేసి దాని అభివృద్ధికి నోచుకోకుండా పడి నువ్వు అక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాజధానిలో నేను భూములు ఇస్తున్నానని చెప్తావా ఏం చేస్తావు అక్కడ ఎవరు వస్తారు నీ గుంటూరు విజయవాడ నగరాల్లో స్థిరపడ్డాడు వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అక్కడ ఉంటే వాళ్ళు కూలీనాలు పేదవాళ్ళు అంటే రోజువారీ కూలీనాలు చేసుకొని బతికేవాళ్ళు నువ్వు ఏ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి రోజువారీ పనులు చేసుకోగలుగుతారు ఇక్కడ ఉండి అక్కడ పోయి పని చేసుకుని ఇక్కడికి వస్తారా అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు కేవలం గొడవలు సృష్టించడానికి వాళ్ళ మధ్య రాజధాని రైతుల మధ్య విభేదాలు పెద్ద చేయాలి తారస్థాయికి తీసుకెళ్ళాలి ఈ గొడవల్ని అనే ఒక కుట్ర కుతంత్రాలు తప్ప రెండో ఆలోచనే లేదు దాన్ని మించి ఇక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కాన్సెప్ట్ అనేది అసలు తప్పు వీళ్ళు చేసింది ఇక్కడ రాజధాని విషయంలో మాత్రం పూర్తిగా శుద్ధ తప్పు వీళ్ళ ఆలోచనే కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయంగా ఈ పేదవారికి వెళ్లస్తాననిచ్చే కార్యక్రమాన్ని కూడా రాజకీయంగా వాడుకోవటానికి ఈ భూములు కేటాయించి గొడవలు పెట్టి ఏదో ఒక విధంగా ఈ జగన్ నాటకానికి తెరలేపి ఈడ తగాదలు పెట్టాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను వచ్చిన జడ్జిమెంట్ కూడా ఇవాళ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన బెంచ్లో ఉన్న ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఉంది గతంలో దానిలో పేరా నంబర్ టూ థర్టీ టూలో చూడండి ఒకసారి నువ్వు మాస్టర్ ప్లాన్ ఎక్కడ డీవియేట్ అయిపోద్దని ఉంది మాస్టర్ ప్లాన్ ఉంది ల్యాండ్ పూలింగు మీకు ముప్పై తొమ్మిది రెండు వేల పదహారు నుంచి ఇరవై ఏడు ఒకటి రెండు వేల పదిహేడు మధ్యన ఇచ్చినటువంటి ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ల్యాండ్ పూలింగ్ కింద దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు రైతాంగం ఇచ్చింటే నువ్వు ఆ ఎక్కడ కూడా మాస్టర్ ప్లాన్ డీవియేట్ అవడానికి వీల్లేదు డివియేట్ అయితే ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లివ్లీహుడ్ జీవనాధారమైనటువంటి భూముల్ని ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అగ్రిమెంట్కి వాళ్ళు చేసుకునేటటువంటి అగ్రిమెంట్కి కమిటే ఇస్తా ఉన్నారు వాళ్ళ జీవనాధారంగా ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారు కాబట్టి నువ్వు మాస్టర్ ప్లాన్లో ఏదైతే చెప్పావో ఆ మాస్టర్ ప్లాన్లో ఎక్కడా డీవియేట్ అవడానికి వీలేదని స్పష్టంగా ఫుల్ బెంచ్ తీర్పు ఉంది మళ్ళీ అదే జడ్జి గారు నిన్న ఇంకో రకమైన తీర్పు ఇవ్వటం విచారకరం దాని గురించి మేము ఎక్కువగా కామెంట్ చేయమని సుప్రీంకోర్టులో తేలిద్ది ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు వాళ్ళ పార్టీ నాయకులు మాత్రం కుట్రపూరితమైన ఆలోచనలతో ఇక్కడ రాజధాని రావడ కాష్టం రగులుతూనే ఉండాలి దీన్ని ఇక్కడ ఇక్కడ చలిబట్ట కాసుకుంటూ ఉండాలి వీళ్ళు రావణ కాష్టం రగిల్చారు ఇది ఎప్పుడు కాల్తానే ఉండాలి ఇక్కడ వీళ్ళు చలి కాచుకుంటూ కూర్చోవాలి అంత మించి ఆలోచన లేదు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇక వీళ్ళు చేసేది పేదలు చేసేది ఏమీ లేదు వీళ్ళు పేదలను కూడా నిత్యం దోపి దోచుకోవటం తప్ప పేదలకు వీళ్ళు ఉపయోగపడే పని అంటూ ఈ రోజు వరకే అధికారంలోకి వచ్చే నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఎంత మోసం ఇలా దగ ఇలా దగా కాబడ్డారు అన్ని వర్గాల ప్రజలు కూడా దళితులు బలహీన వర్గాలు మైనారిటీలు ఎవరైతే నమ్మి ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా దగా కాబడ్డారు ఈ మొట్టమొదటే ఈ రాజధాని మీద ఒక రంగు వేశారు కుల ముద్ర వేస్తాడు దా రుజువు చేయండి రాలేరు మళ్ళా నోటి మాట మాత్రం మాట్లాడి వదిలేస్తారు ఏదో ఒక కులానికి సంబంధించింది అంటారు అక్కడ కులాల వారీగా లెక్క తీస్తే ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలిసింది అది ఛాలెంజ్ చేసి లెక్కల ప్రకారం చెప్తే రా మీరు వస్తారా దీని మీద డిబేట్ కంటే ఎవడో రాడు నోరు ఉంది కదా నోటికొచ్చినట్టు వాగేసి వదిలేయటం తప్ప దేన్ని మీద కూడా చిత్తశుద్ధితో ఆర్గ్యుమెంట్గా నిలబడే దమ్ము ధైర్యం ఈ పనికి మళ్ళీ లేదనేది యదార్థం ఊర్హ గొడవలు పెట్టడం దళితుల మీద రాజధానిలో ఉండేటువంటి దళితుల మీద దళిత అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకి పేదల మీద ఏం ప్రేమ ఉంటుందండి గొడవలు సృష్టించాలనే ఆలోచన తప్ప పేదల మీద అసలు ప్రేమ అనేది వీళ్ళకి ఉండదు ఇది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇయాల కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం ఏం మాట్లాడలేము కానీ న్యాయ వ్యవస్థ మీద భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉన్నటువంటి పార్టీ మా పార్టీ ఇవాళ దానికి లోబడి ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుయుక్తులు పనినా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎదురు దెబ్బలు తప్పవు ఖచ్చితంగా రాజధాని రైతుల దెబ్బ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చవిచూడబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా